राष्ट्र मुख्यमंत्री రేవంత్ రెడ్డి గారు మరోసారి కంటే దైనందినంగా ఆయనకు అలవాటు అయిపోయింది. ఎంత వస్తే అంత మాట్లాడడం, ఎదుటి వాళ్ళ మీద బుద్ధులు మాట్లాడడం, దుర్భాషలు ఆడడం, అవమానించి మాట్లాడడం, ముఖ్యమంత్రి స్థానానికి పదవికి ఉండేటువంటి గౌరవాన్ని కూడా లెక్క చేయకుండా తనకు తానే ఆ స్థాయిని ఆ స్థానాన్ని దిగజాస్తూ మరి మాట్లాడుతున్నారు. అకారణంగా అది కూడా పల్లెత్తు మాట కేసీఆర్ నోటి నుంచి ఈ రోజు వరకు రాకపోయినా ఆయన గురించి కానీ ఆయన సీట్ గురించి కానీ ప్రతిరోజు కేసీఆర్ను తిట్టడం అది కూడా వ్యక్తిగతంగా దూషించడం అనేది ఆయన దినచర్యలో భాగం అయిపోయింది. ఓ ముఖ్యమంత్రి స్థానం ఓ రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యున్నత ప్రజాస్వామ్య పదవి, ప్రతి నిమిషం ప్రజల యోగక్షేమాల కోసం పాటుపడాల్సినటువంటి వ్యక్తి, దాని మీద దృష్టి పెట్టకుండా రోజు కేసీఆర్ నామాన్ని జపం చేయడం అది కూడా దుర్భాషలు ఆడడం అనేటువంటిది రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా గమనిస్తున్నారు. ఒకవైపేమో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతారు ఆయన, ఇంకో వైపేమో ఆయన జన్మదినం నాడు కేసీఆర్ కట్టించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం యాదగిరి గుట్ట యాదాద్రిగా పిలువబడేటువంటి యాదగిరి గుట్టకు దర్శనానికి పోయి కేసీఆర్ కట్టించిన ఆలయాన్ని ఆయనే దర్శించుకున్నాడు. ఆనవాలు లేకుండా చేస్తున్నటువంటి ఆయన కేసీఆర్ కట్టించిన ఆలయంలోనే దైవదర్శనం చేసుకున్నాడు. ఈరోజు కాదు ఇంకా 1000 ఏళ్ళు కానీ భవిష్యత్ తరాలు ఎంతకాలం ఉంటే అంతకాలం నిర్మాణమై తేజోవంతంగా వైభవంగా వెలుగుతున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయము అది అచంద్ర తారార్కం ప్రతిరోజు కూడా కేసీఆర్ను వృద్ధి చేస్తుంది ప్రజలే. ఆనవాలు లేకుండా నువ్వు కాదు కదా, జయజమ్మ కూడా ఎవరు చేయలేడు. అట్లా ఎంతో సంత మాట్లాడి మళ్ళీ అక్కడికే పోయి పూజ చేసి మళ్ళీ అక్కడి నుంచి పోయి కేసీఆర్ కుక్క సాగుతా ఉండేది. నీ జన్మదినం అది, కనీసం జన్మదినం నాడన్న 4 మంచి మాటలు మాట్లాడవా, ఇదా సంస్కారం? నీ జన్మదినం గురించి ఆయన ఏమైనా వ్యతిరేకం మాట్లాడిందా కేసీఆర్? నీ గురించి ఏమైనా మాట్లాడిందా అసలు పలెత్తు మాట? ఎందుకు ఈ మాట వస్తుంది? ఎందుకు ఈ బజారు భాష మాట్లాడతారు ముఖ్యమంత్రి? నాకు అర్థం కాదు. ఏం ఆనందం ఇది? రక్షత ఆనందం ఎందుకు పొందుతున్నాం? ఇదా మాట్లాడేటువంటి తీరు? బజారు భాషన, దిగజారుడు భాషన ఓ మాజీ ముఖ్యమంత్రి మీద, అది కూడా అకారణంగా అటువైపు నుంచి ఏ రకమైన ప్రేరేపితమైన చర్యలు లేకుండానే ఏకపక్షంగా ఉదిగుట్టినట్టు మాట్లాడారు. మేము సభ వైద్యం ఏ రకంగా సభ వేమన పద్యం ఉంది, ఇక ఆ పద్యం చెప్తే సంస్కారం అనిపించదు నాకు. ఆయన సంస్కారవంతంగానే రాసినప్పటికీ కూడా పరిస్థితులకు అనువర్తించేటప్పుడు అది అఫెండ్ చేసినట్లయితే, కాబట్టి నేను ఆ పద్యాన్ని గుర్తు చేస్తున్నా తప్ప నా నోటి నుంచి చెప్తలేను. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు అద్భుతంగా పాలన చేసి అందియాలి తప్ప రోజు ఏందండి ఇది నాకు అర్థం కాదు. పాలమూరు రంగారెడ్డి దిక్కు ఈ జిల్లావాసివి, పాలమూరు జిల్లావాసివి ముఖ్యమంత్రి అయినావు లేదా ముఖ్యమంత్రి అవుతావు అని 100కి 1 ఇద్దరో నీకు అధికంగా ఓట్లు వేసింది ఏ వేయాల్సిన దానికంటే ఈ జిల్లా వాడు అవుతుండు కదా, ఎంతో కొంత పనిచేసింది అది. నువ్వు ఇచ్చిన కానుక ఏది పాలమూరుకు? 11 నెలల్లో 1 రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోలేదు, 1 నాడు సందర్శన చేయలేదు, 1 నాడు రివ్యూ చేయలే ఇయాలకి. 40-50 రోజులు పనిచేస్తే ఈ సీజన్లో, పోయిన వానాకాలం సీజన్లో కనీసం 25-30 టీఎంసీల నీళ్ళని నిల్వ ఉంచుకునే అవకాశం ఉండే మనకు, అంటే 1 రోజు సముద్రంలోకి జారబెడిచిన నీళ్లు కావాలి. కొద్దిపాటి పనులు చేస్తే 90% పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రజలకు ఇలా వినియోగంలోకి వస్తుంది. ఏం కురసబుద్ధి ఇది? తెలంగాణ ప్రజలందరూ, రాష్ట్ర రైతాంగం మరీ ముఖ్యంగా గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. నేను గుర్తు చేస్తున్న ఈ సందర్భంగా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఈ బేసిన్లో లేని, కృష్ణా బేసిన్లో లేని కృష్ణా జలాలను బేసిన్ అవతలికి అక్రమంగా తరలించుకుపోయేటువంటి విధంగా ఆంధ్ర పాలకులు డిజైన్ చేసుకొని వాళ్ళ ప్రాజెక్టులకు పోతే తెలంగాణ ఆటంకపరిచింది, అడ్డుపడ్డది, ఆపినాం పనులను స్టేల్ తీసుకొని వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టి రోజుకు 3 టీఎంసీలు తరలించడం కోసం ఆయన చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని మనం నిర్వహించగలిగినాం, చట్టపరిధిలో పెట్టినాం, పోరాటం చేస్తున్నాం. కానీ అలా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి దిగిపోయి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన ప్రభుత్వం వచ్చింది, మరి జగన్ చేసిండు కదా రాయలసీమ పథకాన్ని చంద్రబాబు ఆపిండు అయ్యాలా? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని, పథకాన్ని పగలు రాత్రి దొంగల్లాగా పనిచేస్తుంది అలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని. దాన్ని ఆపి పాలమూరుకు నీళ్ళు తెమ్మంటే అది చేత కాదు,
ఆ పని మీద దృష్టి పెట్టారు. ఇలా పోతిరెడ్డిపాడుకు, ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తీసుకుపోయేటువంటి పోతిరెడ్డిపాడుకు కృష్ణా జలాల్లో చట్టబద్ధంగా వాళ్ళు తీసుకోదగినటువంటి కేవలం 34 టీఎంసీలు మాత్రమే. కానీ ఈరోజు ఈ సీజన్లో ఇప్పటికే 180 టీఎంసీల నీళ్లను వేసిన అవతలికి తీసుకున్నారు వాళ్ళు మీ ప్రభుత్వం వచ్చినాక. పైపెచ్చు మళ్ళీ ఇప్పుడు తొండి వాదన ఏం చేస్తున్నారు, అవతల పక్కకి వెళ్ళి జూరాలకు వెళ్ళి 37 టీఎంసీల కంటే మీరు ఎక్కువ తీసుకోకండి అని ఆంక్షలు పెడుతున్నారు. అసలు ఇలా పాలమూరంగారెడ్డి ప్రాజెక్టు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు. 90% పూర్తయినటువంటి ప్రాజెక్టు, 12.5 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, 1000 గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు, పాలమూరు ప్రజల రంగారెడ్డి ప్రజల జీవనమరణ సమస్య ఇది. దీని మీద దృష్టి మళ్ళించమంటారంటే దినం జన్మదినం నాడు కూడా కేసీఆర్ తిట్టడానికే కేటాయించేటువంటి మీ సంకల్పం ఏందో మీ సంస్కారం ఏందో రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. రైతు మంది ఎగ్గొత్తివి ఎగ్గొడితే మొన్న భరోసా పేరు మీద 15,000 అని చెప్తివి, రైతు కూలీ లాంటివి ఎగ్గొడితే రుణమాఫీ చెప్తిరి, సగం మంది కూడా కాలే ఇచ్చింది, ఇప్పటికి 17,000 పైచిల్ కోట్లే ఇవ్వాల్సింది, 36,000 కోట్లు బోనస్ గతే లేదు. కొనుగోలు కేంద్రాల కోసం జనం రైతులు ఎగబడుతున్నారు. పోయిన సంవత్సరం ఈ సీజన్లో ఏ పాటి కొనుగోళ్ళు అయినో దినవారి లెక్కలు ఉన్నాయి మీద, 10% కూడా కొనుగోళ్ళు అయితే లేవు పోయినసారి మేము చేసిన కొనుగోళ్ళలో. ఈ సీజన్కు ఈనాటికి సంక్షేమం దిక్కే లేదు. కళ్యాణలక్ష్మి బంగారం గోవింద, పెన్షన్లు గోవింద, విద్యార్థులకు ఇవ్వచూపినటువంటి గోవింద, 7 లోపల 2 లక్షల ఉద్యోగాల ఖాళీలను నియమించి మేము మా చిత్తశుద్ధి సాటుకుంటామని చెప్పి 11 నెలలు అయ్యేపై అయ్యాలంట, 11 నెలలు అయ్యేపై అయ్యాలంట, నెల లోపల 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తా వాళ్ళు, సాధ్యమవుతుందా? ఇవన్నీ మోసం చేయింది ఇలా రాష్ట్రంలో. గ్యారంటీల పేరు మీద మేము మా చిత్తశుద్ధి సాటుకుంటామని చెప్పి 11 నెలలు అయ్యేపై అయ్యాలంట, 11 నెలలు అయ్యేపై అయ్యాలంట, నెల లోపల 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తా వాళ్ళు, సాధ్యమవుతుందా? ఇవన్నీ మోసం చేయింది ఇలా రాష్ట్రంలో. గ్యారంటీల పేరు మీద 420 అంశాలతో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి వర్గం, ప్రజల యొక్క ప్రతి వర్గాన్ని, విద్యార్థులు నొదలలే, నిరుద్యోగులు నొదలలే, మహిళలు నొదలలే, రైతులు నొదలలే, చివరికి ఉద్యోగులు నొదలలే, వాళ్ళ డిఎల్ విషయంలో కానీ ఇతర ఆర్థిక అంశాల్లో కానీ అందరినీ హోల్సేల్గా మోసం చేసింది. వీటి మీద మాట్లాడే బాధ్యత ప్రతిపక్షాది, వీటి మీద మాట్లాడేటువంటి బాధిత ప్రజలది. ఖచ్చితంగా రోజు గడపెడతారు, మాట్లాడతారు, మీరు తిడుతున్నట్లు ఎవరు తిట్టలేయాల. ప్రతిపక్ష పార్టీ కానీ మా నాయకుడు కానీ మేము కానీ వ్యక్తిగత దూషణలు ఇవ్వాలని వారు కూడా ఒకరి మీద కూడా ఎక్కడ చేయలేమే, ఎక్కడ రెచ్చగొట్టే మాటలు మాట్లాడలే. కానీ ఏకపక్షంగా మీరే రెచ్చిపోతారు, ఏకపక్షంగా మీరే నిందలు వేస్తారు, ఏకపక్షంగా మీరే బుద్ధులు తిడతారు. సీజన్లో మళ్ళీ ఆసంగి స్టార్ట్ కాబోతుంది. రాష్ట్రంలో ఎరువుల పరిస్థితి దయనీయంగా ఉంది, పట్టించుకునే నాతుడు లేడు. ఒకనాడలో మీరు వీటి మీద దృష్టి పెడుతున్నారా? ఈ సీజన్కు ఈ టైంకు మేము నిర్వహించినటువంటి మొత్తం కాలంలో ఈ టైం వస్తే ఖచ్చితంగా మళ్ళా వానకాలం అయిపోయి యాసంగి స్టార్ట్ అయ్యే ముందర ఎరువుల సరఫరాకు సంబంధించిన మొత్తం ప్రణాళికలో ఎక్కడ లోటు రాకుండా అడ్వాన్స్గా ముందే 150,000 నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను మేము బఫర్లో పెట్టేది, స్టాక్ పెట్టేది, రెగ్యులర్గా వచ్చేటువంటి ప్లాంట్లో నెల నెల వచ్చేటువంటివి కాక వచ్చేటి వస్తుంటే వాడే వాడుతుంటాం, ఏ రకమైన ఒత్తిడి వచ్చినా ఉండాలని చెప్పి బఫర్ స్టాక్స్ పెట్టేది. 150,000 మెట్రిక్ టన్నుల నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల బఫర్ స్టాక్ ఉంచేది మేము. ఇవాళ 10,000 బఫర్ స్టాక్ లేదని వ్యవసాయ శాఖ చెప్తా ఉంది, 10,000 టన్నుల బఫర్ స్టాక్ కూడా ఎరువులు లేవు రాష్ట్రంలో. అంటే రేపు వ్యాసంగి స్టార్ట్ అయినాక రైతులు ఎక్కడ పోవాలి, ఎక్కడ దృష్టి పెడుతున్నారు మీరు? పత్తికి 7,521 మద్దతు ధర రావాలి, 5,000-6,000 మించి రైతులు అమ్ముకోలే. గుజరాత్లో 500 అదనంగా బోనస్ ఇచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పత్తిని అమ్మిస్తున్నారు, 8,000 పైచిలు. పేరుకు 8 ఎంపీలు బీజేపీకి, 8 ఎంపీలు కాంగ్రెస్కి, దేనికి? రైతులకు కనీసం గుజరాత్లో ఇచ్చినట్లు మద్దతు ధర ఇప్పేనికే చేత కాదు. మొన్నటికి మొన్న బుల్లెట్ ట్రైన్ నిర్మాణం కోసం అక్కడ అహ్మదాబాద్ గుజరాత్ దానికి సంబంధించినటువంటి ఆ బుల్లెట్ ట్రైన్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులలో ఆ పనులకు సంబంధించి
ఆ బుల్లెట్ ట్రైన్ నిర్మాణానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక చోట అవసరమైన వంతెన నిర్మాణం జరుగుతూ ఉంటే కుప్పకూలిపోయింది. అంతకుముందు బీహార్లో ఓ పెద్ద వంతెన కుప్పకూలి, మూడు వంతెనలు కుప్పకూలిపోయినాయి. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు ఎన్నికల కంటే ముందు, చాలా ముందు ప్రారంభోత్సవం చేసినటువంటి ఒక పెద్ద ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మూడు బరాజులు, పంప్ హౌజులు, 1500 పైచిల్క కిలోమీటర్ల కాలువలు, టన్నళ్ళు, రిజర్వాయర్లు, 40 లక్షల పైచిల్క ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి వసతి, ఈ మొత్తం ప్రాజెక్ట్ అంటే ఇంటిగ్రేటెడ్గా ఇదంతా కలిపితే ప్రాజెక్టు. దాంట్లో ఒకనొక బరాజుకు 80-90 పిల్లర్లు ఉన్నటువంటి కాడ, మూడు పిల్లర్ల కాడ పగుళ్ళు వచ్చేదో అయితే మొత్తం ప్రాజెక్టే నాశనం అయిపోయిందని గగ్గోలు పెట్టేటువంటి రాజకీయ పార్టీలు, రెండు జాతీయ పార్టీలు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, ఇక కాళేశ్వరమే మనకి రాదని దుష్ప్రచారం చేసిన వాళ్ళు. మరి ఇలా రాహుల్ గాంధీ గారు కానీ, కాంగ్రెస్ కానీ బుల్లెట్ ట్రైన్కి సంబంధించి నిర్మాణంలో ఉండేటువంటి ఆ వంతెన కూలిపోతే ఎందుకు నోరు వస్తలేదు వీళ్ళకి మాట్లాడడానికి? ప్రధానమంత్రి గారే ప్రారంభోత్సవం చేసిన బ్రిడ్జ్ కూలిపోతే నోరు ఎందుకు రాలేదు? బీజేపీ వాళ్ళకి అవి కనిపిస్తలేవా? కాంగ్రెస్ వాళ్ళకి అవి కనిపిస్తలేవా? ఇక్కడ కాళేశ్వరం కూలిపోయిందా? కేవలం పగుళ్ళు వచ్చింది, అది కూడా సరిదిద్దగలిగేటువంటిదే. మనం చిన్న బిల్డింగ్ కట్టుకుంటేనే, ఉండేటువంటి ఇల్లు కట్టుకుంటేనే ఎక్కడో చోట పగుళ్ళు వస్తాయి, మళ్ళా సంవత్సరం వాటిని సరి చేసుకొని కలర్లు వేసుకుంటాం. దానికి దుష్ప్రచారం, ఆకాశం అంతా దుష్ప్రచారం చేసేందుకు మరి ఇలా ఎక్కడ పోయింది మీరంతా? ఈ రాష్ట్ర రైతాంగం కోసం ఎందుకో మీరు 128 ఎంపీలు పత్తికి మద్దతు ధర ఎందుకో ఇప్పకపోతుంది? రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినటువంటి 500 రూపాయల బోనస్ ఎందుకో ఇప్పకపోతుంది అధికార పార్టీ మీద పడి? ఈ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి సల్లగుండాలని రోజు సహకరించేటువంటి సహాయ మంత్రి ఆ పార్టీ నేతలు, బీజేపీలో ఒకరిద్దరు మినాయిస్తే మిగతా వాళ్ళు అందరూ కాంగ్రెస్కు ఊడిగా చేసేవాళ్ళు. ఈ రాష్ట్రంలో కండ్ల ముదల కనిపిస్తుంది కదా, ప్రజలు చూస్తున్నారు కదా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోతే ఒక జాతీయ పార్టీగా బీజేపీ చేస్తున్నది ఏంది? కాంగ్రెస్కు కష్టం రాకుండా కాపాడుతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఒక్కొక్కటి ఇప్పుడే అన్ని తేట తెల్లం అయిపోతున్నాయి. ఏదో జాతీయ పార్టీలు కదా, కేంద్రం ఎన్నికలు కదా అని చెరి ఎనిమిది ఇచ్చి పార్లమెంట్ ఎన్నుకుంటే తెలంగాణ ప్రజల నోట్లో మట్టి పడ్డదీయాలనేటువంటి విషయం ఇలా తెలంగాణ సమాజం గ్రహిస్తున్నారు, అందరికీ అర్థమైపోతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీగా ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ, అధికారులకు వచ్చినాక వాళ్ళు దబాయించి మాట్లాడే మాటలు కానీ, 100 రోజుల్లో చేసి తీరుతామని ఇట్లా మాటలు మాట్లాడి పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికిన కదా, ఇగో ఆ హామీలను అమలు చేయమని మాత్రమే డిమాండ్ చేస్తూ ఉంటాం. మేము ప్రతిరోజు చేస్తూ ఉంటాం. మీరు మాట్లాడినటువంటి మాటలకు, నిందలకు కానీ, మీరు వేసినటువంటి బూత్ పురాణాలకు కానీ మేము కౌంటర్లు మేము తిట్టి ఇవ్వం. మాకు సంస్కారం ఉంది, ప్రజల పక్షాన బాధ్యతగా ఎలుగెత్తుతాం, అంశాలను ఎలుగెత్తి చాటుతాం, డిమాండ్ చేస్తాం, నిత్యం మిమ్మల్ని కార్నర్ చేస్తూనే ఉంటాం. మీరు కేసీఆర్ మీద కేసు పెడతాం, కేటీఆర్ మీద కేసు పెడతాం, ఇంకా నాయకుల మీద పెడతాం, వేల మంది మీద పెట్టుకోండి కాక ఏమైంది? ఈ మొత్తం చట్టం మీరే రాసి శిక్షలు మీరే వేస్తారా? నింద మీరే వేస్తారు, శిక్షలు మీరే వేస్తారు, విచారణ మీరే జరుపుతారా? ఈ దేశంలో న్యాయ వ్యవస్థ రాజ్యాంగం చచ్చిపోయిందా? చూసుకుంటుంటామా మేము? మీకు ఒకరికే కారణం ఉందా? అధికారం శాశ్వతం అన్నట్లు ఓడిపోయిన వాళ్ళు ఇక 100 ఏళ్ల కోసం ఓడిపోయినారు, గెలిచిన వాళ్ళు 100 ఏళ్ల కోసం గెలిచింది అన్నట్లు ఏంది దురహంకారం? ఏంది పరిపక్వం అయితే, పరిస్థితి పరిపక్వం అయినాడు చలిచిమలే మొత్తం పెద్ద విషసర్పాన్ని కూడా మటుమాయం చేసేస్తాయి. ఇది మన చరిత్రలో తెలుసుకోవాల్సినటువంటిది.